శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతి నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం ఆషాఢమాసం. శ్రీ వికారనామ సంవత్సరం ఆషాఢమాసం ది 26/7/2019 శుక్రవారం. ఈరోజు బహుళ నవమి రాత్రి 7:51 వరకు ఉంది. భరణి నక్షత్రం సాయంత్రం 6:50 వరకు ఉంది. శోలయోగం 8:40 వరకు. తైతుల కరణం 7:44 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం లేదు. అమృతకాలం మధ్యాహ్నం 1:54 3:35 వరకు ఉంది. దుర్ముహూర్తం 8:20 9:11 వరకు ఉంది. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:36 1:27 వరకు ఉంది. ఈరోజు మేఘాడంబరం మబ్బులతో కూడినటువంటి వాతావరణం కొనసాగుతుంది. నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి పుష్యమి 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో రాత్రి 1:05 ప్రవేశిస్తాడు. కుజుడు ఆశ్లేష 2, బుధుడు పుష్యమి 4 పాదాల్లో సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 2వ పాదంలోనూ సంచరిస్తున్నాడు. శుక్రుడు పుష్యమి 1 పాదంలో 5:50 ప్రవేశించి సంచరిస్తున్నాడు. శని పూర్వాషాఢ 3వ పాదంలోనూ, రాహు పునర్వసు 1వ పాదంలోనూ, కేతు పూర్వాషాఢ 3వ పాదంలోనూ సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి గ్రహస్థితిని అనంతరం తిథి వార నక్షత్రాలు అనుసరించి ఏ విధమైనటువంటి శుభ సమయాలు ఈరోజు నిర్దేశించబడలేదు. ఇక నేటి రాశి ఫలితాలని మనం పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కానువస్తున్నాయి. మానసికంగా కొంత ఇబ్బందులకి గురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. నిర్ణయాలు తీసుకోవడంలో డైలమ్మా పరిస్థితి కొనసాగుతుంది. ఏది మంచో ఏది చెడో, ఏది మనకు అనుకూలమైందో ఏది అనుకూలం కాదో నిర్ణయించుకునేటువంటి శక్తి సన్నగిల్లేటువంటి అవకాశం ఉంది. మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం విషయంలో కొంతమంది మరి బంధుమిత్రుల సహకారం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. వాళ్ళని సంప్రదించాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు కూడా అందించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా మీరు చాలా ధైర్య సాహసాలతో మీ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా శరీరానికి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని ఎదుర్కోవచ్చు. ఆరోగ్యం విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. చర్మ రోగాలకు సంబంధించినటువంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తులు శ్వాసకోశ నాళానికి సంబంధించినటువంటి సమస్యలతో కాస్త ఇబ్బందులకి గురి కావచ్చు. మనోధైర్యం తగ్గుతుంది. ఆదాయ వనరులకు లోటు లేదు. అన్ని విషయాలను కూడా ఇబ్బందులు ఏమీ లేనప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో స్వల్ప సమస్యలు చోటు చేసుకోవడం వల్ల ఈరోజంతా కూడా కాస్త మానసిక పరిస్థితి కొంచెం తారుమారుగా ఉండేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరించేటువంటి పరిస్థితి కొనవస్తుంది. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు స్త్రీ పురుషులు అందరికీ కూడా మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజు ఏమాత్రం అనుకూలంగా లేదు. చేసేటువంటి ప్రతి పని కూడా మధ్యలో ఆగిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. విపరీతమైనటువంటి ధనవ్యయం కనవస్తుంది. ఎంత ఖర్చు పెట్టి పని చేసినా ఆ పని సక్రమంగా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎంత విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసినప్పటికీ కూడా అవి సరైన సమయానికి సక్రమంగా స్పందించకపోవడంతో మీ యొక్క విలువైనటువంటి ఆదాయం కానీ ధనం కానీ సమయం కానీ వృధా అయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. నూతన వస్తువులు సైతం పనిచేయకపోవడం, సాంకేతిక సమస్యలు ఎదుర్కోవడం, విద్యుత్ సమస్యలు ఎదుర్కోవడం లాంటి వాటితోటి మరి ఈరోజంతా కూడా సతమతమయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. దొంగల భయం పెరుగుతుంది. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, డాక్యుమెంట్లు పోగొట్టుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక మోసాలకి గురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ యొక్క ఈరోజు కార్యక్రమాలని రూపకల్పన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది.
సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు సైతం ఈరోజు వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పని చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేయగలుగుతారు, ఎక్కువ లాభాలని ఆర్జించగలుగుతారు, మనోధైర్యం పెరుగుతుంది, శారీరక సౌఖ్యం పెరుగుతుంది, అన్నింటా కూడా ముందంజలో ఉండేటువంటి పరిస్థితి కొనసాగుతుంది, ధనయోగం సిద్ధిస్తుంది, అప్రయత్న కార్యలాభం సిద్ధిస్తుంది. మీరు తక్కువ కష్టపడ్డా ప్రతిఫలం ఎక్కువగా పొందగలుగుతారు, ఇతరులకి ఆదర్శప్రాయులే ఉంటారు, మనోధైర్యం పెరుగుతుంది, సంఘంలోనూ ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, నూతన రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం ఉంది, అభివృద్ధి పదంలో నడుస్తారు, అన్నింటా కూడా విజయాల పరంపర కొనసాగించగలుగుతారు. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొనసాగబోతున్నాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు సైతం ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత సానుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పని సక్సెస్ అవుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, శారీరక శ్రమ తగ్గుతుంది, అభివృద్ధి పదంలో నడుస్తారు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. నూతన ఉద్యోగ లాభం, నూతన వృత్తి లాభం, నూతన వ్యాపార లాభం ఈరోజు కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగ యువకులకి, యువత యువకులకి మరి ఈరోజు నూతన ఉద్యోగ లాభం పొందేటువంటి అవకాశం ఉంది. దాని నూతన ఉద్యోగానికి సంబంధించి దరఖాస్తులు చేసుకునేటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. సౌందర్యాభిలాషులే ఉంటారు, నూతన సౌందర్య సామాగ్రిని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వపరమైనటువంటి అనుమతులన్నీ కూడా సకాలంలో సక్రమంగా వచ్చేటువంటి అవకాశం ఉంది, అభివృద్ధి పదంలో నడుస్తారు. అన్నింటా కూడా మీకు చాలా చక్కటి మంచి గృహ వాతావరణం కూడా ఈరోజు లభిస్తుంది. విందు వినోద కాలక్షేపాలతో ఈరోజంతా కూడా చాలా చక్కగా కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు సైతం ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి ఈరోజు అత్యద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సక్రమంగా నెరవేరబడతాయి. కొత్త వ్యక్తుల్ని, కొత్త స్నేహితుల్ని కలుసుకుంటారు. మీ యొక్క ఆత్మీయత అనురాగాలు పెంపొందించుకునేటువంటి దిశగా మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. అభివృద్ధి పదంలో నడుస్తారు. మీ పట్ల అందరికీ సానుకూల ధోరణి కొనసాగేటువంటి అవకాశం కూడా ఉంది. మనోధైర్యం పెరుగుతుంది, అభివృద్ధి పదంలో నడుస్తారు. మీకు రావాల్సినటువంటి చర స్థిరాస్తుల విషయాల్లో నిర్ణయాలన్నీ కూడా మీకు అనుకూలంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ధనాదాయం పెరుగుతుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది, మనోధైర్యం పెరుగుతుంది, అన్నింటా కూడా విజయాల పరంపర కొనసాగేటువంటి అవకాశం ఈరోజు గోచరిస్తోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వంటి వారికి కూడా స్త్రీ పురుషులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కానొస్తున్నాయి. చేసే కార్యక్రమాలన్నీ కూడా మరి అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి జరుగుతుంది. శత్రుబాధ పెరుగుతుంది, రుణబాధ పెరుగుతుంది, వ్యాధి భయం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. నూతన పోలీసు కోర్టు కేసులను ఎదుర్కోవాలని పరిస్థితి రావచ్చు. కొంతమంది వ్యక్తులు చేసినటువంటి మోసాలకి గురికాక తప్పదు. వారిని ఎదుర్కోవడంలో మరి మీ వ్యూహాలు ఈరోజు అనుకూలంగా లేకపోవడం చేత సమస్యల్ని ఎదుర్కోక తప్పదు. శత్రువులు మీకన్నా ముందే మీకు వ్యతిరేకంగా పనిన ఉచ్చులో మీరు ఈరోజు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి
ఈరోజు సాధ్యమైనంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రుణ భయం పెరుగుతుంది, ఆదాయ మార్గాలు మూసుకుపోతాయి, కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది, అవి కూడా సరైన సమయానికి రావు. ఎక్కువ వడ్డీలకు తీసుకురావడం తద్వారా సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. తక్కువ వారి వలన మాటలు పడడం, నిష్ఠూరాలు పడవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మీరు ఎంత కష్టపడినా ఎంత పనిచేసినా చేయలేదనేటువంటి మాట మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయొచ్చు. వ్యాధి భయం పెరుగుతుంది, హఠాత్తుగా అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆసుపత్రి దర్శనం మందులు వేసుకోవడం తప్పనిసరి కావచ్చు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు లేదా పిల్లలకు సంబంధించిన ఆరోగ్యం మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకి ఈరోజు కూడా మరి పూర్తి వ్యతిరేక ఫలితాలు. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలతో చాలా చక్కటి మంచి గృహ వాతావరణం లభించేటువంటి అవకాశం ఉంది. విందు వినోద కాలక్షేపం చేస్తారు. భార్యాభర్తల మధ్య మంచి వాతావరణం కలుగుతుంది. ముఖ్యంగా నూతన వివాహాది కార్యక్రమాల్లో పాల్గొనడం, బ్రహ్మచారులకి మరి నూతన వివాహాది కార్యక్రమాలు సెటిల్ అవ్వడం, శుభకార్యాల్లో పాల్గొనడం వంటి కార్యక్రమాల్లో బంధుమిత్రులతో కలిసి పాల్గొనడంలో ఈరోజు చాలా చక్కటి మంచి వాతావరణం కొనసాగుతుంది. విందు వినోద కాలక్షేపం చేస్తారు. మీ భాగస్వామి పక్షాలతో మీరు చేసేటువంటి చర్చలన్నీ కూడా చాలా సక్రమంగా నెరవేరి మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చక్కగా పరిస్థితి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేయబడతాయి. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మరి పూర్తి వ్యతిరేక భావనలతోటి సమస్యల్ని కొని తెచ్చుకునే వాళ్ళవుతారు. సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో సమస్యల ప్రభావం పెరుగుతుంది, ఆదాయ మార్గాలన్నీ కూడా మూసుకుపోతాయి, అన్నింటా కూడా సమస్యల వాతావరణం నెలకొని ఉంటుంది. శత్రు భయం పెరుగుతుంది, రుణ భయం పెరుగుతుంది, అనూహ్యమైనటువంటి సమస్యల వలయంలో చిక్కుకుని కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి కొనసాగుతుంది, ఆర్థిక మోసాలకు గురయ్యేటువంటి పరిస్థితి కొనసాగుతుంది, చెయ్యని తప్పు కూడా క్షమాపణలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది, స్వామీజీలు బాబాలు వంటి వారి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఆధ్యాత్మిక భావనలను పెంచుకునేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశి వ్యక్తులకి ఈరోజు పూర్తి అనుకూలమైనటువంటి మంచి శుభ ఫలితాలు కానవస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పని అందు కూడా అనుకూలమైన నిర్ణయాలతో ఈరోజు చాలా ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా సంతానపరమైనటువంటి విషయాల్లో పురోగతి సాధిస్తారు. మరి నూతన దంపతులకి ఈరోజు సంతానపరమైనటువంటి శుభ వార్తా ప్రసంగం వచ్చేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. అపూర్వ మిత్ర సందర్శనం చేస్తారు. అప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది. ఆధ్యాత్మిక భావనల పట్ల ఆకర్షితులవుతారు. ధనాదాయం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు పూర్తి ఆధిపత్య ధోరణితో మీరు చాలా చక్కగా ఆనందకరమైనటువంటి గృహ వాతావరణంలో కాలక్షేపం చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వంటి వారికి ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. గృహ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. గృహంలో మార్పులు చేర్పులు చేయడానికి మీకు అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన గృహ నిర్మాణానికి కావాల్సినటువంటి
కార్యక్రమాలు రూపుదాల్చుకుంటాయి. గృహంలో మార్పులు చేర్పులు చేస్తారు. గృహ అలంకరణ సామాగ్రిని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత సౌందర్యానికి కూడా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. వాహన మార్పులు చేయాలనేటువంటి మీ యొక్క అభిలాష నెరవేరుతుంది. నూతన వాహనం కొనుగోలుకు కావాల్సినటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా సక్రమంగా నెరవేరేటువంటి అవకాశం ఉంది. మాతృ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిగారి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది. ఆమె నుంచి రావాల్సినటువంటి స్థిరాస్తుల విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యం పెరుగుతుంది. మానసిక ఆనందాన్ని పెంచుకోగలుగుతారు. శారీరక శ్రమ తగ్గించుకుని అన్ని విధాలా కూడా ముందంజలో ఉండడానికి మీ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఈరోజంతా కూడా విందు వినోద కాలక్షేపాలతో చాలా చక్కటి గృహ వాతావరణాన్ని కాలక్షేపం చేస్తారు. మనోధైర్యాన్ని పెంచుకుంటారు. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అభివృద్ధి బాటలో నడిచేటువంటి అవకాశం ఉంది. ధనాదాయం పూర్తిగా మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం, ఆరోగ్యం పూర్తిగా సహకరించడంతో ఈరోజు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా మీ యొక్క కార్యక్రమాలు అన్నింటి కూడా రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి ఈరోజు ఎంతో సానుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పని కూడా అనుకూలమైనటువంటి దిశగా కొనసాగుతుంది. చాలా ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాల రూపకల్పన చేసుకుంటారు. దాన్ని తగ్గట్టుగానే మీ యొక్క ప్రణాళిక సక్రమంగా అమలు చేయడం ద్వారా మీరు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా చిత్రీకరించుకునేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. గృహ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. శత్రువులంతా కూడా మీకు మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందించే దిశగా ఈరోజు పరిస్థితి మార్పు వస్తుంది. సోదర సోదరీముల యొక్క కార్యక్రమాల్లో ఎక్కువగా రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంది. వారి కార్యక్రమాలు ఎక్కువగా మీరు పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా ముందంజలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. ధైర్య సాహసాలు మీ సొత్తు అవుతాయి. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు సైతం మరి ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభ అనుకూలమైనటువంటి మంచి ఫలితాలతోటి కాలం గడుస్తుంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా రెట్టింపు ధన లాభాన్ని ధన యోగాన్ని సిద్ధించుకుంటారు. మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు. సర్వశక్తిమంతులుగా కొనసాగేటువంటి అవకాశం లభిస్తుంది. ధనయోగం విషయంలో, మార్కెట్ పెట్టుబడుల విషయంలో మీరు ఈరోజు చాలా అత్యద్భుతంగా మీ యొక్క నిర్ణయాలు అమలు చేయబడతాయి. అత్యద్భుతంగా ఈరోజు మీరు మంచి లాభాల స్వీకరణ చేసేటువంటి దిశగా మీ నిర్ణయాలన్నీ కూడా చాలా చక్కగా ఆమోదించబడతాయి. విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలు, విద్యాలయాలకు సంబంధించిన కార్యక్రమాలు, విద్యా సంస్థల కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. దేవీ దేవతా దర్శనం చేస్తారు. దైవ నిర్ణయ దేవాలయాలకు కానీ ఇతర అన్నదాన ట్రస్టులకి సంఘాలకి కొంత డొనేషన్ రూపంలో ఈరోజు మంచి శుభకార్యాల నిమిత్తం మీ యొక్క ఆదాయాన్ని పంచేటువంటి అవకాశం గోచరిస్తోంది. ధనాదాయం పూర్తిగా అందుబాటులోకి రావడంతో మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం సఫలీకృతం అవుతుంది. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. విందు వినోద కాలక్షేపం చేస్తారు. అన్నింటా కూడా మంచి పురోగతి సాధించే దిశగా మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి.